రోజుకొక వేషం, పోటకో మాట మాట్లాడుకుంటూ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం, మళ్ళీ ప్రాంతాలని మాయలో పడేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. తానేదో చాలా సత్య హరిశ్చంద్రుడిలాగా, నీతిమంతుడిలాగా, ఈ ప్రపంచానికే తన పాఠాలు నేర్పుతున్న పెద్ద గురువులాగా మళ్ళీ బిల్డప్ లేవడం మొదలుపెట్టాడు ఆయన. ఈరోజు మీడియాలో చూస్తే కొన్ని పత్రికలు అయితే పేజీలు పేజీలు నింపినాయి ఆయన ప్రవచనాలతో, చంద్రబాబు నాయుడు ప్రవచనాలతో కొన్ని పత్రికలు ఇవాళ పేజీలు నింపినాయి అనే విషయం మీ దృష్టి తీసుకొస్తూ ఉన్నాం. ఆయన పేదరిక నిర్మూలనకి కొత్త విజన్ అంట చంద్రబాబుది. ఈ పాత నాయకుడు, ఈ వృద్ధ నాయకుడి కొత్త విజన్ మళ్ళీ ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఆయన. పేదరిక నిర్మూలన గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడడమే హాస్యాస్పదం. ఏ రోజు పేదల గురించి ఆలోచించడం కానీ, ఏ రోజు పేదల కడుపు నింపే ఒక పథకాన్ని రచించడం కానీ చేయని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ కొత్త విజన్ అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను విజన్ 2020 అని అంటే అందరూ నవ్వారు, కానీ ఇప్పుడు 2020కి నేను ఏదైతే ఆశించానో అది జరిగింది అంటున్నాడు. ఈయన చేశాను అంటలేదు, ఆశించింది జరిగిందంట. ఆయన విజన్ గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే, అసలు ఈ దేశం గురించి తప్ప రాజకీయాల గురించి తను ఎప్పుడు ఆలోచించాడంట, అసలు రాజకీయం అనేది తనకి సెకండరీ అంట, ఈ దేశమే ముందంట. మళ్ళీ కొత్త మాటలు, కొత్త పదాలు, కొత్త ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన. 1996లో తొలిసారి ముఖ్యమంత్రి అయినవాడు 2024 ఎన్నికలకు వెళుతూ మళ్ళీ పేదరిక నిర్మూలనకి కొత్త విజన్ అని మాట్లాడుతామని అంటే జనం నవ్వుకోరని ఆయన ఎలా అనుకుంటున్నాడో నాకు అర్థం కాదు. కొత్తగా ఏదో రాజకీయాల్లోకి వచ్చేవాడు, నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలని నేను మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వేం చేసావయ్యా ఆ టైం అంతా, ఆ టైంలో పేదరిక నిర్మూలనకి నువ్వేం చేసావని అడిగితే ఒక్క సమాధానం కానీ ఒక్క పథకాన్ని కానీ తన మార్కున్న ఒక కార్యక్రమాన్ని కూడా చూపించలేని చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఏదేదో మొదలుపెట్టాడు. 2047కి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఒక విజన్ పేదరిక నిర్మూలన కోసం, ఆ విజన్కి నేను చాలా గొప్పగా మద్దతు ఇస్తున్నానని చెప్తూ ఉన్నాడు. అసలు ఇంతకీ ఈ రిపబ్లికన్ టీవీకి వెళ్ళి సడన్గా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ సదస్సులో పాల్గొనడానికి కారణం ఏంటనేది ఇవాళ మనం ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు చదివితే మనకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఏంటంటే మోడీ గారికి నేను రెడీగా ఉన్నానని ఒక సంకేతం వినిపించడం కోసం ఈయన దీన్ని వేదికను వాడుకున్నాడనేది చిన్నపిల్లడికైనా రాజకీయాల గురించి ఏమాత్రం కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది. ఆయన చెప్తాడు, మోడీని నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఈ దేశం కోసం మోడీ అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు, అద్భుతంగా పనిచేస్తున్నాడని చెప్తున్నాడు. ఒక్కసారి గతంలో ఏం చెప్పాడు అనేది మళ్ళీ చెప్పుకుందాం మనం. అసలు చంద్రబాబు నాయుడికి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతున్నాను సూటిగా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే కార్యక్రమం చేస్తుంటే ప్రతి దశలోనే మోకాలడ్డి, ప్రతి దశలోనే ఎందుకు పేదలకి ఇంత డబ్బు పంచుతున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు ఇప్పుడు వచ్చి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతున్నాడు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొచ్చి అడ్డగోలుగా ఆపే ప్రయత్నం చేసిన చంద్రబాబుకి ఇప్పుడు పేదరిక నిర్మూలన గుర్తొచ్చింది. చదువుకుంటేనే భవిష్యత్తు తరాలకి మనుగడ ఉంటుంది, ఈ ప్రపంచంలో పోటీని తట్టుకోగలుగుతారు, చదువుకుంటే అది కూడా మామూలు చదువులు చదివితే చాలదు, చాలా విజ్ఞానాన్ని అందుబాటులో ఉన్న ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్ని అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాలంటే భాష ఒక ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాని మీద కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొస్తాడు, అమలు చేయకూడదని చెప్పి గొడవలు చేస్తాడు. ఇతను వచ్చి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడతాడు. పేదలకి ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆనాడు వైఎస్ఆర్ పెడితే ఇతని హయాంలో దాన్ని అటుకెక్కించి అది ఉందా లేదో తెలియని పరిస్థితి తెచ్చిన పెద్ద మనిషి ఇవాళ వచ్చి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా తీసుకోండి, నా హయాంలో నీది చేశానని చెప్పగలుగుతాడా? ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే, ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఇంకొక లబ్ధిదారుడు చనిపోతే తప్ప దిక్కులేని పరిస్థితిలో, పేదలను పట్టించుకొని పరిస్థితిలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు
28 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు పేదరిక నిర్మూలన కోసం మళ్ళీ కొత్త రాగాలు కొత్త పల్లవులు అందుకుంటే అది ఎవడో అర్థం చేసుకోలేడని ఆయన భ్రమలో ఉన్నాడు అనుకుంటా. అసలు ఎంత దుర్మార్గం అంటే ఆనాడు వైఎస్ఆర్ గారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఏం చెప్పాడు ఆయన? బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నాడు. అలాంటి పెద్ద మనిషి పేదల గురించి సంక్షేమం గురించి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడితే నవ్వుకుంటారనే జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఈరోజు నేను చూసా, నేను ఈనాడులో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ ఆయన ప్రసంగ సారాంశం కానీ మొత్తం చదివితే అందులో మనకు అర్థమవుతుంది ఏంటంటే, మోడీ గారిని నేను వ్యతిరేకించట్లేదు, మోడీ గారితో నేను ఏకీభవిస్తున్నా, మోడీ గారిని నేను ప్రేమిస్తున్నాను, మోడీ గారికి నాకు మంచి అనుబంధం కావాలి, మోడీ గారితో నేను భవిష్యత్తులో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మోడీ ఈ మాటలని మాట్లాడాడు. మోడీ గారి కోసం తాను ఎలా ఎదురు చూస్తున్నాడో, మోడీ గారి కనికరం కోసం తను ఎలా మోకరెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడో చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. చూడాలి అంటే రాజకీయాలు చేయట్లేదంటూనే అడ్డగోలు రాజకీయాలు చేయడం. నేను ప్రజల కోసం ఆలోచిస్తానన్నవాడు ఒక్క నిమిషం కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా పనిచేయడం ఏదన్నా జరిగితే అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమయ్యేటట్టుగా జరుగుతుంది. నేను ఇందాకటి నుంచి ఈయన ఉదయం నుంచి చదివిన తర్వాత ఎక్కడో ఈయన స్టేట్మెంట్లన్నీ పాత స్టేట్మెంట్లన్నీ చదివాం కదా, అలా మోడీ గారిని ఈయన ఏం చేశాడు ఏం మాట్లాడాడని చూస్తే, మోడీ గారికి వ్యతిరేక కూటమి కట్టి మళ్ళీ 96 రిపీట్ అయ్యేలాగా థర్డ్ ఫ్రంట్ని తీసుకొస్తానని చెప్పిన పెద్ద మనిషి తనం. పాపం ఏదో తెలిసో తెలియక రాజకీయాలు చేసుకుంటున్న రాహుల్ గాంధీని మళ్ళీ వెళ్ళి ఆ చేతులు పట్టుకుని ఊపి ఉన్నది కూడా పోగొట్టాడు. ఎంత ఒక్కసారి ఆలోచిస్తే ఇందులో కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విజన్ 2040 గురించి మాట్లాడుతున్న ఎన్డీఏతర పార్టీ మీదొక్కటే, ఎన్డీఏ లేని ఏ పార్టీ కూడా మోడీ చెప్తున్న మాటలు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న 2047 విజన్ని నమ్మట్లేదు, మద్దతు ఇవ్వట్లేదు, మీరు ఒక్కళ్ళే ఇస్తున్నారంటే ఆయన అంటాడు. స్పష్టమైన ఆలోచన విధానంతో మోడీ ముందుకెళ్తున్నారు అని చెప్పాడు సమాధానం. ప్రధాని విజన్తో మీరు ఏకీభవిస్తున్నారా అని ఒక ప్రశ్న వేశారు. వేస్తే పూర్తిగా ఏకీభవిస్తున్నా, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను నా ప్రజలు ఆయనతో కలిసి నడుస్తాం, కలిసి పనిచేస్తాం. ఇంకో ప్రశ్న వేశారు, మోడీ ప్రపంచానికి ఏదో ప్రశ్న వేస్తే ఈయన చెప్తాడు సమాధానం. మోడీ ప్రపంచానికి భారతదేశం అంటే ఏమిటో తెలియజెప్పారు, మోడీ చేసిన కృషిని ఒక దేశ పౌరుడిగా నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పాడు. ఇవిప్పుడు నిన్నటి స్టేట్మెంట్లు ఇవి. ఒకసారి రీల్ వెనక్కి తిప్పితే 2019 ఎన్నికల ముందు ఈయన మాట్లాడిన స్టేట్మెంట్లు ఏమున్నాయని వెనక్కి తిప్పుదాం. రీల్ వెనక్కి తిప్పాను నిన్న, ఇప్పుడే తిప్పి చూసా. చూస్తే మోడీ అంత దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు, ఇలాంటి ప్రధానమంత్రి ఇంతకుముందు ఎవడో పనిచేయలేదని చెప్పాడు. ఆయన 2019 ఏప్రిల్ 3 ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎనీ వన్ కెన్ బెటర్ ప్రైమ్ మినిస్టర్ దాన్ మోడీ అని చెప్పాడు ఆయన. 2019 ఏప్రిల్ 3 చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంటు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పాడంటే, ఎనీ వన్ కెన్ బెటర్ ప్రైమ్ మినిస్టర్ దాన్ మోడీ. ఇది చంద్రబాబు నాయుడు ఒపీనియను 4 ఏళ్ల క్రితం. ఇదే కాకుండా ఆయన ఏం చెప్పాడంటే, రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్ళాడు. రాహుల్ గాంధీని, సీతారాం యేచూరిని వీళ్ళందరినీ కలిసి, ఆ రోజు సిపిఎం నాయకుడు సీతారాం యేచూరిని అందరినీ కలిసి ఢిల్లీలో ఏం చెప్పాడంటే, ఈయన మిషన్ యునైటెడ్ అపోజిషన్, అంటే ఒక మిషన్ మోడ్లో మోడీ వ్యతిరేక శక్తులందరినీ కలిపే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేపట్టాడు అనేది దాని సారాంశం. దీంతోపాటు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, అది కూడా 2019 మే 6 ఆ స్టేట్మెంట్ ఏంటంటే, కాంగ్రెస్ బెటర్ దాన్ మోడీ. ఇది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడంటే, బీజేపీ విల్ రిమైన్ ఏ బిగ్ కల్ప్రిట్ దాన్ ద కాంగ్రెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద బైఫర్కేషన్ ప్రామిసెస్. అంటే ఏంటి, మోడీ కన్నా పెద్ద కల్ప్రిట్, పెద్ద ద్రోహి
ఎవరో లేరు, కాంగ్రెస్ కన్నా మోడీయే పెద్ద ద్రోహి రాష్ట్రానికి అని చెప్పాడు ఈయన పెద్ద మనిషి. ఇలాంటి స్టేట్మెంట్లు చాలా దొరికినాయి. ఎందుకంటేనంట, అప్పుడు చాలా మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు పుల్లింగ్ ది స్టేట్ ఇంటూ సన్సెట్ టు సీ హిజ్ సన్ రైజ్ అని చెప్పాడు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అస్తమించేలాగా చేస్తున్నాడు. ఎందుకు అని అంటే, చంద్రబాబు నాయుడు కొడుకుని ఉదయించేలాగా చేయడం కోసం అని మోడీ గారు ఇచ్చారు స్టేట్మెంట్. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే, ఈ దేశాన్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్లిన మోడీ గారిని, అలా దేశానికి ప్రత్యేకత గుర్తించిన తీసుకొచ్చిన మోడీ గారిని నేను కృతజ్ఞతలు చెప్తున్నాను, ఆయన పూర్తి సహకారం అందిస్తానన్నాడు. ఈయన అభిప్రాయాలు మార్చుకోవడంలో తప్పలేదు. పొలిటీషియన్ అన్నవాడు అభిప్రాయాలు మార్చుకుంటాడని గిరీశ్ అని చెప్పాడు ఈయనలాగే, ఇలాంటి వాళ్ళని చూసి. అదేం తప్పు కాదు. కానీ ఎందుకు ఇలా మోడీని ప్రైజ్ చేస్తూ ఉన్నాడంటే, బహుశా నేను అనుకోవడం ఏంటంటే, కొంత మందికి సంకేతాలు ఇవ్వడం. కొన్ని వ్యవస్థల్లోని వ్యక్తులకి నేను మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాను సుమా, లేకపోతే మోడీకి దగ్గర అయిపోతున్నాను సుమా అని ఒక సంకేతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏం చేస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అందుకే అర్జెంటుగా ఈ ఢిల్లీ వేదికను తీసుకుని సదస్సులు అటెండ్ అయ్యి, లేకపోతే ఈనాడు లాంటి పత్రికలో పేజీలు ఎందుకు రాస్తారు? ఆ మెసేజ్ని క్లియర్గా ఇద్దామని కదా. మీకు వచ్చి సడన్గా పేదరిక నిర్మూలనకి కొత్త విజన్ అంట, పాత నాయకుడికి కొత్త విజన్. నువ్వు 28 కాలంలో 14 ముఖ్యమంత్రిగా ఉండి ఈ సమయంలో ఏ విజన్ని అమలు చేసేవు చంద్రబాబు గారు అని అడిగితే సమాధానం చెప్పగలుగుతాడా? అసలు మీ మార్కు పథకం ఏది పేదరిక నిర్మూలనకి? నేను వచ్చి ఇది చేశాను పేదరిక నిర్మూలనకి రాష్ట్రంలో కానీ, లేదంటే నేను చాలా పెద్ద భాగస్వామిగా ఆ రోజు యూపీఏలో లేదంటే కేంద్రంలో చక్రం తిప్పానని చెబుతున్న నేను, ఇదిగో ఇది నేను చేసింది, కేంద్రంలో నాకు అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నేను ఉన్నాను కాబట్టి కేంద్రాన్ని ఇలా ప్రభావితం చేశానని ఎప్పుడని చెప్పగలుగుతాడా? ఈ రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ ఏం చెప్తాడు? నోట్లు రద్దు చేశారనుకోండి మోడీ గారు, నేనే ఇచ్చాను సలహా అంటాడు. హైదరాబాద్ బాగుంది, చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది అని అన్నారనుకోండి, ఎవరైనా వచ్చి నేనే అభివృద్ధి చేశాను అంటాడు. చాలాసార్లు చెప్పుకున్నాం సత్యనాదేళ్ల గురించో, లేకపోతే ఇంకొక పివి సింధు గురించో, ఎవడి విజయానైనా తన ఖాతాలో వేసుకోవడమే తప్ప ఇంకో కార్యక్రమం ఎప్పుడు చేయలేదు పెద్ద మనిషి. ఒక రైతుల కోసమో, మహిళల కోసమో, యువత కోసమో, లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమో, పేదరిక నిర్మూలన కోసమో చంద్రబాబు మార్క్ ఏదైనా అడుగుతున్నాను నేను. నేను చెప్తా, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 కాలంలో మీకు ఎన్ని కార్యక్రమాలు చేశారో, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, నేతన్న నేస్తాం, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, మీరు చెప్పుకుంటూ పోతే దాదాపు 32 సంక్షేమ పథకాలు ఇవాళ అమలవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం 4 కాలంలో చేసిన అద్భుతమైన సంక్షేమంలో సారథిగా నిలబడి చేసిన మార్పుల్లో మీరు చూస్తే ఒక నేరుగా లబ్ధి అందించే డీబీటీ పథకాన్ని అమలు చేసి 1 రూపాయి అవినీతి లేకుండా వేయడం దగ్గర నుంచి, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఆ సృష్టి ఇవాళ వాస్తవ రూపంలోకి వచ్చింది. ఉన్నదానికన్నా ఉన్న పథకాలను బెటర్ చేయడం, నాడు నేడు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ చేయడం, ప్రజలకి ఏది కావాలో, పేదరిక నిర్మూలనకి ఏది కావాలో దాన్ని అందించడమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం. పేదరిక నిర్మూలనకి నిజమైన అడుగులు వేస్తున్న ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ కట్టి అద్భుతంగా చదువుకుని నెక్స్ట్ లెవెల్కి పేదరికాన్ని జయించే స్థాయికి వెళ్ళారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, వాటిని అంతకన్నా బెటర్గా అమలు చేస్తున్న తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాదా కారణం అని అడుగుతున్నా. పొత్తు లేకుండా ఏ ఒక్కసారైనా ఎన్నికలకు వెళ్ళాడా చంద్రబాబు గారు అని అడుగుతున్నాను. ఎవరో ఒకళ్ళతో పొత్తులు పెట్టుకోవడం తప్ప, వైఎస్ఆర్ మీద పోటీకి పొత్తులతోనే వెళ్ళాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి పొత్తులతోనే వెళ్తాడు, రేపు కూడా పొత్తుల కోసం వెంపర్లాటే.
నేను సింగిల్గా వస్తా, సింగిల్గా పోటీ చేస్తానని ఇవాళ ఎప్పటికీ చెప్పలేడు ఆయన. ఎందుకంటే అతనికి అంత బలం లేదు, మీడియా బలం తప్ప, మీడియాలో ఆయన బాహుబలిగా చూపించే గొప్ప శక్తి తప్ప ఆయనకి మరే శక్తి లేదు, ప్రజల మీద ఆసక్తి అంతకన్నా లేదనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. నువ్వు 28 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేని వాడివి, పేదరిక నిర్మూలనకి ఏ కార్యక్రమాలు చేపట్టలేని వాడివి, ఇంకా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తా అది చేస్తా అని ఎలా చెప్పడానికి నోరు వచ్చిందని అడుగుతున్నావు. నువ్వు ఎలా చేస్తావు, నువ్వు నీకు అవకాశం ఉన్నప్పుడు చేయలేకపోయావు, పోనీ నీకు అవకాశం లేదు, మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే పేదలకి దాని మీద కోర్టుకెళ్తావు, ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దని కోర్టుకెళ్తావు, దీన్ని ఏమంటారు? ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నిజమైన చేయూతను అందిస్తేనే పేదరికం అంతమవుతుంది, వారికి ఆత్మగౌరవాన్ని పెంచితేనే పేదరికం అంతమవుతుందని నమ్మిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% ఇవాళ అన్నిట్లోని వాటా ఇచ్చారు. అధికారంలోని పదవుల్లోని క్యాబినెట్లోనూ మన రాష్ట్రంలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాపుల్లో కలుపుకుంటే 90% మంది జనాభా ఉన్నారు. ఏం చేసావు వీళ్ళకి? మీ హయాంలో వీళ్ళ పేదరిక నిర్మూలనకి ఏ కార్యక్రమాలు చేశారని అడుగుతున్నా. ఊరికినే ప్రగల్భాలు పలకడం, ప్రవచనాలు చెప్పడం, దాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునే నైపుణ్యం మీకు ఉండడం సరిపోదు. మనం ఏం చేసామనేది, దాన్ని ప్రతిఫలం ఏంటి, దాన్ని ఎలాంటి ఫలితాలు ఇచ్చిందనేది ఇవాళ పబ్లిక్లో ప్రజల్లో చర్చ జరుగుతుంది. అందుకే నేరుగా ప్రతి ఇంటికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు చేరుకోగలుగుతున్నాం. మేము చేసాం కాబట్టి చెప్పుకుంటూ ఏదో పాదయాత్రను అడ్డుకుంటున్నారు, నేను అడ్డుకుంటే జగన్ తిరగగలిగేవాడని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు అడ్డుకుంటున్నారు పాదయాత్రని? మీ మీటింగులు సరదాకి గుంటూరులోనూ ఇంకా గురజాలలోనూ ఈ మధ్యకాలంలోనే మరణాలు సంభవిస్తే మీటింగ్లో తొక్కిసలాట్లు జరిగి ఒంగోలులో అనుకుంటా, ఒంగోలులోనూ గుంటూరులోనూ మీటింగ్లో తొక్కిసలాట జరిగి మీ షూటింగ్ సరదాకి, మీ ప్రచారం సరదాకి ప్రజలు చనిపోతే 2 ఇన్సిడెంట్లు 15 రోజుల గ్యాప్లో జరిగితే, అయినా ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏ ఆంక్షలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అలా జరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే జవాబుదారీతనం లేదా మాకు అని అడుగుతున్నాం. అంతేకాదు ఇవన్నీ కూడా ఇంత ముందున్న నిబంధనలు అమలు చేస్తా ఉన్నాం తప్పించి మరొకటేం చేయట్లే. ఆయన ఏదో ఈ ప్రభుత్వం బలంగా లోకేష్ని అడ్డుకుంటుంది, లేకపోతే అసలు ప్రపంచం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. మాకేం అవసరం లోకేష్ని అడ్డుకోవడానికి, చంద్రబాబుని అడ్డుకోవడానికి? ప్రజల్లో బలమైన పునాదులతో ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ప్రజల్లో తిరుగులేని అభిమానం సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ని అడ్డుకునే అవసరం ఏముంటుంది? ఈ వైఎస్ఆర్ పార్టీకి ఏముంటుందో అవసరం అని అడుగుతున్నా. ఎంతసేపు సింపతి సంపాదించడంలో వైఎస్ఆర్ పార్టీని విలన్గా చూపించాలనే ప్రయత్నమే తప్ప నువ్వు మాత్రం ఏనాటికి హీరోవి కాలేవు ప్రజల దృష్టిలో. మేము అడ్డుకున్నావా లోకేష్ పాదయాత్రని? ఎక్కడ నిజంగా అడ్డుకుంటే ఇన్ని రోజుల నుంచి తిరగగలుగుతాడా? ఎందుకు ఈ మాటలు, ఒత్తుత్తి మాటలు, కళ్ళబొల్లి కబుర్లుని? వాళ్ళకి ఏ వర్గానికి మేలు చేయలేని నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతే, ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న, హక్కును చేర్చుకుంటున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ ఇవాళ ఈ రాష్ట్రంలో లబ్ధిదారులుగా ఉన్నారు. మైన్యూట్గా చివరికి పిల్లల్లో, విద్యార్థుల్లో రక్తహీనత ఉండకూడదు, బలమైన ఆహారాన్ని, పోషకాహారాన్ని అందించాలని రాగి జావ అందించడం మొదలుకొని నాణ్యమైన యూనిఫామ్ ఇస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పేదల్లో. వాళ్ళకి అందుబాటులో లేకపోయినా కూడా మనం అన్నీ సమకూరిస్తే ఆ తల్లిదండ్రుల్లో కూడా కొంత బలం వస్తుంది, వాళ్ళకు కూడా మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతారని ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చెప్పమంటే ఒక్కేసారి మేమే చెప్పలేని అన్ని కార్యక్రమాలని ఇవాళ ఈ రాష్ట్రం అమలు చేస్తూ ఉంది. కళ్ళు కుట్టి ఏమీ చేయలేక ఎక్కడో మేము రెడీగా ఉన్నామని కండుగొట్టే కార్యక్రమమే తప్ప ఇప్పుడు సడన్గా మోడీ గారిని ప్రైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? విజన
మీకు పేదరికం మీద విజన విజనం లేదు, విస్తరాకులు కట్టాలేదని చాలా కాలం నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అదే ఉండుంటే ఈ పాటికి చాలా దూరం వెళ్ళుండేది ఈ రాష్ట్రం. రాష్ట్ర విభజన తర్వాత సీనియర్ అని చెప్పి చంద్రబాబు నాయుడికి తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెడితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఒక్క పర్మనెంట్ సచివాలయమో పర్మనెంట్ అసెంబ్లీలో కట్టలేని వాడు రాజధాని కడతానని చెప్పి రైతులను మోసం చేసి శివరామకృష్ణన్ కమిటీ వద్దు వద్దన్న దగ్గరే భూములన్నీ రైతుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ముందుకెళ్ళిన వాడు, తాను తన స్వలాభం తన చుట్టూ ఉన్న స్వజన స్వలాభం తప్ప ఇంకొకటి ఏదైనా ఆలోచించే చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతున్నాను. వాళ్ళ మోడీ గారికి భజన చేసి ఎప్పుడోకప్పుడు మోడీ గారు తెలుసుకోపోతారా ఇక్కడ చంద్రబాబు నాయుడు మనం భజన చేస్తున్నాడని చెప్పి అని ఆయన విన్నా వినకపోయినా ఆయన దృష్టిలో పడాలని భజన చేసే కార్యక్రమమే కదా తమను చేసేది. నేను అందుకే ఏం చెప్తున్నానంటే పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి అనర్హుడు, ఆయనకి మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమం పేదరిక నిర్మూలన అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న గొప్ప సంస్కరణవాదంతో ముందుకెళ్తున్న పథకాలు సంక్షేమ కార్యక్రమాలే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్తున్నా. ఓకే అంటే అభివృద్ధి వేరు రాజకీయం వేరు ఇప్పుడు తెలిసింది ఆయనకి. మరి అభివృద్ధి వేరు రాజకీయం వేరు అన్నప్పుడు 2019 మోడీ గారిని పట్టుకుని అన్నన్ని మాటలు ఎందుకన్నాడు? అప్పుడేమైంది ఇప్పుడేమైంది? ఎనీవన్ క్యాన్ బెటర్ దాన్ మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాడని స్టేట్మెంట్ ఇచ్చాడని మీ పత్రికలోనే చదివా, మీ ఛానల్లోనే చూశాను. ఇప్పుడేమంటున్నాడు? దేశానికే పేరు తెచ్చిన ప్రపంచంలో దేశం ఖ్యాతిని పెంచిన మోడీ అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తప్పేం లేదు. నేనేం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు మన కమ్యూనిస్టులు ఉన్నారు కదా పెద్దలు, నారాయణ గారు ఇలాంటి పెద్దలు ఏం రియాక్ట్ అవుతారో చూడాలి. మరి చంద్రబాబుతో రోజు భజన చేసే కార్యక్రమంలో ఉన్న కొన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు మరి ఏం రియాక్షన్ ఇస్తుందో చూద్దాం. వాళ్ళు కూడా అదే అభిప్రాయానికి వస్తారేమో మరి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మహామేధావి, ఆయనకున్నంత విజన్ ఎవరికీ లేదు కదా. అతని విజన్ ఒకటే, ఏదో విధంగా మళ్ళీ రేపు తాను అధికారంలోకి రావాలి, తన వంది మాగదుల్ని కాపాడుకోవాలి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేలా చేయాలి, సంపదను సృష్టించుకోవాలి, కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి. ఇది తప్ప ఆయన ఇంకో విజన్ ఏది చూపించమనండి. కొడుకు రాజకీయ భవిష్యత్తు తప్ప చంద్రబాబు నాయుడికి వేరే విజన్ ఉందా అని నేను అడుగుతున్నా. తన అధికారాన్ని సంపాదించుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైనా ఉందా అని అడుగుతున్నా. నిజంగా అలాంటి విజన్ ఏముంటే, ఇది తప్ప వేరే విజన్ ఏముంటే, చంద్రబాబు నాయుడు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనో, పేదల పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెబుతానంటేనో అడ్డుకోడు. ఇంకా అతని గురించి ఎక్కువ చెప్పుకునేది ఏముంది.